గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు సత్యనారాయణ కులకర్ణి ఈరోజు మీ ముందు ఒక చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ చూపిస్తున్నాను దీన్ని చూసి అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే మీ లైఫ్ డెఫినెట్గా చాలా మారిపోతుంది అదేంటో చూద్దామా వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈ ప్రపంచంలో చాలా ఈ ఈరోజు ఒక డిఫరెంట్ అవకాశం మీరు చూడబోతున్నారు ఎలాంటి పెద్ద పెట్టుబడి లేకుండా రిస్క్ లేకుండా ఈ వ్యాపారాన్ని మీరు మొదలు పెట్టొచ్చు మనం అందరం కూడా ఏదో మనకు కళల కోసం పనిచేస్తూ ఉంటాం మనం మన కెరియర్ మొదలు పెట్టినప్పుడు మనకు ఆశ ఉంటుంది ఏంటంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలి చేయని డబ్బు రావాలని అదేవిధంగా అదే డబ్బుతో ఒక మంచి కార్ కొనుక్కోవాలని ఒక మంచి ఇల్లు కట్టాలని మన వాళ్ళ కోసం నగలు బహుమతికి ఇవ్వాలని పిల్లలతో టైం గడపాలని దేశ విదేశాలు తిరిగి రావాలని కానీ ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ జాబ్లు అవుతాయా బిజినెస్ బిజినెస్లో అవుతుందా డెఫినెట్గా జవాబు మీకు తెలుసు జాబ్లో సాధ్యపడదు బిజినెస్ చేయాల్సి ఉంటుంది ఒక బిజినెస్ చేయడానికి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు ఏంటంటే దాంట్లో చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లక్షల్లో కోట్లలో ఎంత పెద్ద పెట్టుబడో అంత పెద్ద రిస్క్ అదేవిధంగా అనుభవం కూడా కావాలి దానికి కానీ ఈరోజు నేను మీకు చూయించబోయే బిజినెస్లో ఎలాంటి పెద్దగా పెట్టుబడి లేకుండా ఒక చాలా నామమాత్రపు పెట్టుబడితో ఎలాంటి రిస్క్ లేకుండా ఒక ఎక్స్పర్ట్ టీమ్ మీకు సపోర్ట్ చేసి గైడెన్స్ చేస్తుందంటే ఉపయోగించుకోవాలని ఉపయోగించు ఉపయోగించుకోవద్దా దీనికే మేము ఇరవై ఒక శతాబ్దే బిజినెస్ అంటామన్నట్టు ఇది ఈరోజు మీ ముందు వస్తుంది ఒకసారి చూడండి నిత్యవారి జీవితంలో రోజు పొద్దున్న లేచి లేచినప్పటి నుంచి యాజ్ ఏ కన్జ్యూమర్గా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం మనం పేస్ట్ కావచ్చు బ్రష్ కావచ్చు సబ్బు కావచ్చు కాస్మెటిక్స్ కావచ్చు రకరకాల పొద్దున్న సాయంత్రం దాకా ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతూనే ఉంటాం మనం ఇవన్నీ మన ఇంట్లో తయారు కావు మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని దీనికోసం ఖర్చు పెట్టినప్పుడల్లా మీ ఇన్కమ్ అక్కడ ఖర్చు అయిపోతుంది ఎక్స్పెండిచర్ పెరిగిపోతూ ఉంది బట్ ఫ్రెండ్స్ ఈరోజు మీ యొక్క ఎక్స్పెండిచర్నే ఇక్కడ ఇన్కమ్ కింద ఎలా మార్చాలో మీకు చూపిస్తున్నాను అది ఒక కస్టమర్కి ఎలా ఉపయోగం చూద్దాం ఇక్కడ దీనికి మేమంటాం కన్జూమర్ ఎన్పవర్మెంట్ ఆపర్చునిటీ అంటే ప్రతి కన్జూమర్ని ఎన్పవర్ చేట్టుకుంటూ వాళ్ళ చేతిలో ఒక అవకాశం ఇస్తున్నాము ఒక పెద్ద బిజినెస్ చేయడానికి దానికోసం ముందు ఒక ట్రెడిషనల్ బిజినెస్ని అర్థం చేసుకోవాలా ఇక్కడ చూడండి యాజ్ ఎ కస్టమర్గా మీకు కావాల్సిన వస్తువులన్నీ ఏదో ఒక రిటైల్ షాప్లో కొంటున్నారు వాళ్ళు పోయి ఒక హోల్సేల్ దగ్గర హోల్సేలర్ పోయి ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర వాళ్ళు ఒక సిఎన్డీఎఫ్ ఏజెంట్ దగ్గర వాళ్ళు ఫ్యాక్టరీ దగ్గర అంటే నలభై రూపాయలు తయారైన వస్తువు ఫార్టీ పర్సెంట్ తయారైన వస్తువు అది చేతులు మార్కుంటూ 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 మీద వచ్చేసరికి అది వంద రూపాయలు అవుతుంది అంటే దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ మధ్యలో వెళ్తూ ఉంది ఆ సిక్స్టీ పర్సెంట్తోనే ఆ మధ్యవర్తులు ఒక రంగ కలర్ఫుల్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు అయితే మనం స్టార్టింగ్లో స్క్రీన్ పైన చూసాము మనం కానీ ఇక్కడ ఒకవేళ మధ్యవర్తుల్ని మనం ఎలిమినేట్ చేసి ఇక ఫ్యాక్టరీతో మీకు డైరెక్ట్గా మీకు కలిపితే ఆ సిక్స్టీ పాయింట్ మిగిలిపోతుంది ఆ సిక్స్టీ పర్సెంట్ చాలా పెద్ద డబ్బు కోటి రూపాయలు అరవై లక్షలు వెయ్యి కోట్లు ఆరు వందల కోట్లు ఒకవేళ ఈ డబ్బు మీ దగ్గర రావడం మొదలు పెట్టినప్పుడు ఓకేనా మీ కళ్ళన్నీ ఫుల్ఫిల్ అవుతాయి కావా డెఫినెట్లీ అవుతాయి మరి ఎవరిస్తారు ఓకేనా దానికోసమే వెస్టీజ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఒక కంపెనీ ఉంది వాళ్ళు ముందుకు వచ్చారు ఓకేనా జస్ట్ మీరు కష్టపడండి ఈ డబ్బుని కష్టపడి మీ రిటర్న్ ఇస్తూ ఉంటుంది ఈ కంపెనీ చాలా పురాతనమైంది రెండు వేల నాలుగు నుంచి మొదలైంది దాదాపుగా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది దాదాపుగా ఇప్పుడు మూడు వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తూ ఉంది దీనికి డెబ్బై ఐదు బ్రాంచులు నాలుగు నాలుగు వేల కన్నా ఎక్కువ స్టోర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి నాలుగు వందల కన్నా ఎక్కువ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి ఒక ఐదు వేల కన్నా ఎక్కువ ప్రొడక్ట్స్ కోబ్రాండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి దాదాపుగా రెండు కోట్ల కన్నా ఎక్కువ మంది వీళ్ళతో పనిచేస్తున్నారు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఇది దేశ విదేశాల్లో పనిచేస్తూ ఉంది ఎనిమిది దేశాల్లో పనిచేస్తుంది ఇండియాతో పాటు థాయిలాండ్ దుబాయ్ బెహరీన్ చాలా దేశాలు ఉన్నాయన్నట్టు ఐదు వేల కోట్ ఐదు కోట్లతో మొదలుపెట్టిన కంపెనీ టర్న్ ఓవర్తో ఫస్ట్ ఇయర్లో ఈరోజు మూడు వేల కోట్లు దాటిపోయింది అదేవిధంగా ఇది డైరెక్ట్ సెల్లింగ్లో ఇండియాలో నంబర్ వన్ పొజిషన్లో వండుకుంటూ ప్రపంచవ్యాప్తంగా టాప్ హండ్రెడ్లో థర్టీ సిక్స్త్ ర్యాంక్లో ఉంది ఇది ఓన్లీ ఇండియన్ ఇది ఒకటే కంపెనీ టాప్ హండ్రెడ్లో ఉన్న కంపెనీ గత నాలుగు సంవత్సరాల నుంచి తనకు తను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంది అంత పెద్ద కంపెనీ మీకు పంచనక ఆఫర్ ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాల వద్ద జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేయండి ఇక్కడ అదేవిధంగా కంపెనీకి ఎన్నో అవార్డు రివార్డులు ఉన్నాయి ఓకేనా ఇంత పెద్ద కంపెనీ అవి అవసరమే కదా మరి దాంతోపాటు మా కంపెనీ ఎలా పనిచేస్తుంది ఒక సింపుల్ రెఫరల్ మోడల్ పైన ఎలా అయితే ఓబర్ ఓలా ట్రిప్ ఓయో గూగుల్ పే పేటిఎం ఉందో అదే పద్ధతిలో ఇది పనిచేస్తుంది అంటే ఆ సర్వీస్ని యూజ్ చేస్తాము రికమెండ్ చేస్తాము ఇంకోళ్ళకి ఇక్కడ అదే పనిచేస్తే మీరు కూడా డబ్బులు సంపాదించి వాళ్ళలాగా పైకి రావచ్చు ఒక ఇన్కమ్ ప్లాన్ చూద్దాం మనం ఇక్కడ పొటెన్షియల్ ఏంటనేది ఇక్కడ చూడండి రోజు మీరు రెండు నుంచి మూడు గంటలు రెగ్యులర్గా నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇక్కడ టూ ఇయర్స్ కష్టపడితే దాదాపుగా మీరు నెలకి ఒక ఐ యాభై వేల నుంచి ఒక టూ ల్యాక్స్ అబో ఇన్కమ్ తీసుకోవచ్చు ఇంత పెద్ద మొత్తం ఇన్కమ్ ఎలా వస్తుంది చాలా సింపుల్ అండి దీనికోసం చేసింది ఒకటే పని మీరు ప్రతీ నెల ఏదైతే మీరు మార్కెట్లో వెళ్ళి కొంటూ ఉంటారో రకరకాల ఎఫ్ఎంసి ప్రొడక్ట్స్ అప్పుడు ఏం చేస్తారు మీరు వెస్టీస్కి మారుతారు ఎందుకని రెండు లక్షలు సంపాదించాలి కాబట్టి ఫ్యామిలీని సెక్కువ్ ఇన్కమ్ ఇవ్వాలి కాబట్టి ఫ్యామిలీకి పైకి తీసుకురావాలి కాబట్టి ఓకేనా ఇంత పెద్ద మొత్తం డబ్బు వస్తుందన్నప్పుడు షాప్ చెడులో పెద్ద గిమ్మది లేదు కదా అదే చిన్న కిట్ అదే అదేవిధంగా మరి బిజినెస్ పెరగాలి అంటే కస్టమర్స్ పెరగాల అది మీరే పెంచాలి ఎలా సాధ్యపడుతుంది ఇక్కడ మీరు ఒక పది ఇరవై మంది ఎంతమన్నా ప్రమోట్ చేయొచ్చు అనుకున్న ఎగ్జామ్ పది మంది అనుకున్నారు పది మందిని ప్రమోట్ చేశారు వాళ్ళు కూడా పైకి వచ్చింది వాళ్ళు కూడా ఇన్కమ్ అవసరం ఉంది వాళ్ళు కూడా లాగానే పదివేల మూడు వేల ప్రొడక్ట్స్ కావడం మొదలు పెట్టారు ఇక్కడ చూసి చూస్తూ ముప్పై వేల టర్న్ జరిగింది ఇక్కడ మూడు మూడు వేల రూపాయలు బెనిఫిట్ మీకు వచ్చింది అన్నట్టు అదే పని ముందుకెళ్తే ఆ పది మంది ఇంకో పది మంది ఫ్యామిలీని ప్రమోట్ చేసినప్పుడు ఇక్కడ వంద మంది కస్టమర్ బేస్ ఫ్యామిలీస్ మీ టీంలో వస్తారు వాళ్ళందరూ కూడా అదే మూడు వేలు కొంటుపోతే మూడు లక్షల వ్యాపారము ఇక్కడ ముప్పై వేల ఇన్కమ్ మీకు ఒక్కసారి ఆలోచించండి ఈ మూడు లక్షల ఇన్కమ్ కోసం టర్న్ ఓవర్ కోసం బయట ఏదైనా బిజినెస్ చేసినప్పుడు అక్కడ షాప్ తీసుకోవాలా అక్కడ రెంట్ పే చేయాలా లక్షల రూపాయలు అక్కడ వస్తువులు పెట్టాలా అవన్నీ అమ్మలు అప్పుడు డబ్బులు వస్తుంది ఇక్కడ ఏమీ లేదు ఎవరి ఇంట్లో వాళ్ళు వాడుకుంటూ పోయినా అంత పెద్ద మొత్తంలో మీకు ఇన్కో వస్తుంది అదే అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అది వేల లక్షల్లో వెళ్ళిపోతుంది దాదాపుగా ఈ లెవెల్లో మూడు లక్షల ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు మంత్లీ నేను చాలామంది తీసుకుంటున్నారు కూడా దాంట్లో మీరొకరు అవుతారు ఈ ఈ లక్షల ఇన్కమ్ ఎత్తుందో అది పది విధాలుగా పంచుతారు వాళ్ళు కంపెనీ వాళ్ళు దాంట్లో అతి ముఖ్యమైనవి ఒక ట్రావెల్ ఫండు కార్ ఫండు హౌస్ ఫండు గోల్డ్ అనే లెవెల్లో మీకు ట్రావెల్ ఫండ్ వస్తుంది ఎవ్రీ ఇయర్ ఒక ఏషియన్ ట్రిప్ యూరోప్ ట్రిప్ ఉంటుంది స్టార్ లెవెల్లో మీకు కార్ వస్తుంది ఇష్టమైన కార్ తీసుకోవచ్చు దానికోసం మీ కంపెనీ మీకు ఒక ఐదు లక్ష ఐదు వేల నుంచి ఎనభై వేల దాకా మీకు ఫండ్ ఇస్తారు క్రౌన్ లెవెల్లో హౌస్ ఫండ్ వస్తుంది ఒక పదివేల నుంచి లక్ష రూపాయల వరకు ఇవన్నీ లోన్ కాదండి ఫండ్ ఓన్లీ తీసుకోవడమే కాదు తీసుకోవడమే కానీ ఇవ్వడం ఉండదు అన్నట్టు దీంతోపాటు ఇంకా టైం పడుతుంది లక్షల ఇన్కము కారు ఇల్లు ట్రెక్ రావడానికి బట్ ఇన్స్టెంట్గా కంపెనీ ఇక్కడ మీకు రిజిస్టర్డ్ అవ్వగానే యాజ్ ఒక గుడ్ కస్టమర్ స్మార్ట్ కస్టమర్ ఇక్కడ ఇన్స్టెంట్గా మీకు బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది డిస్కౌంట్ రూపకంగా అది టెన్ నుంచి ట్వంటీ వస్తుంది క్యాష్ బ్యాక్ రూపకంగా ఫైవ్ నుంచి లెవెన్ పర్సెంట్ మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది ఇన్స్టెంట్ మీకు ఆఫర్స్ ఉంటాయి ఎయిట్ టెన్ పర్సెంట్ మీకు ప్రోడక్ట్ పైన కొన్ని ప్రొఫిట్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి లాయల్టీ ప్రోగ్రాంలో ఒక నెలకు ప్రతి నెల మీరు రెండు వేల నుంచి మూడున్నర వేలు ఖచ్చితంగా వాడుకుంటూ పోతే అట్లా ఫోర్ మంత్స్ తర్వాత మీకు ట్వెల్వ్ నుంచి రెండున్నర వేల వరకు మీకు మటీరియల్ ఫ్రీ వస్తుంది అంటే ఆల్ టుగెదర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్కి మీరు లాభ పడుతున్నారు జస్ట్ శాప్ అండ్ బ్రాండ్ చేంజ్ చేసినందుకు దాంతోపాటు బిజినెస్ అవకాశం అయితే ఉందే ఉంది వేస్టలు చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర హోమ్ కేర్ పర్సనల్ కేర్ స్కిన్ కేర్ అగ్రికల్చర్ కేర్ ఓరల్ కేర్ న్యాచురల్స్ ఇట్లా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నట్టు ఓకేనా ఏం జస్ట్ మనం బ్రాండ్ చేంజ్ చేసి వాడుకుంటూ బిజినెస్ మోడల్ ఇంపార్టెంట్ మోడల్ యూజ్ చేసినందుకు పెద్ద ఇన్కమ్ని మీరు తీసుకోవచ్చు ఆ తర్వాత వస్తే కొంచెం ముందుకెళ్తే మనము ఇక్కడ విన్నింగ్ టీమ్ అనే ఒక సంస్థ ఉంటుంది అది మీకు హెల్ప్ చేస్తారు ఓకేనా ఎందుకు ఈ బిజినెస్ని బిల్డ్ చేయడానికి ఎలా వీళ్ళ మొబైల్ యాప్ ద్వారా ఆడియోస్ ద్వారా వీడియోస్ ద్వారా సెమినార్స్ ద్వారా బుక్స్ ద్వారా ఒక సక్సెస్ఫుల్ టీం యొక్క లక్షల కోట్లు సంపాదించారో వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు అదేవిధంగా బిజినెస్ నేను స్టార్ట్ చేసి దాదాపుగా త్రీ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఈరోజు నా ఇన్కమ్ దాదాపుగా నాలుగు లక్షల అటు ఇటులో ఉంది నేను ఆల్రెడీ ఒక సిక్స్ మంత్లో నేను కార్ తీసుకున్నాను ఈరోజు మా టీంలో థర్టీ ఫైవ్ ప్లస్ కార్లు వచ్చినాయి సెల నుంచి మొదలు పెడితే బెంజ్ వరకు అదేవిధంగా ఫారెన్ ట్రిప్ తీసుకున్నాము మలేషియా థాయిలాండ్ మాతో పాటు చాలామంది వచ్చారు ఓకేనా హౌస్ ఫండ్ కూడా తీసుకుంటున్నాము చాలామంది తీసుకుంటున్నారు ఒక మంచి లైఫ్ స్టైల్ని బిల్డ్ చేయడానికి నాకు ఈ గ్రూప్ వచ్చే ఇంతకన్నా సింపుల్ బిజినెస్ ఇంకోటి కనిపించలేదు జిస్ట్ చెప్పాలంటే ఏతే మీరు లైఫ్ రీడ్ చేస్తున్నారో అంతకన్నా మంచి లైఫ్ కోసం ఈ అవకాశం మీరు యూజ్ చేస్తున్నారు జస్ట్ షాప్ చేంజ్ చేయాలి ప్రొడక్ట్ చేంజ్ చేయాలి ఈ బిజినెస్ ఎలా రోజు నేర్చుకుంటే చాలా పెద్ద బిజినెస్ని క్రియేట్ చేయవచ్చు మేము మా టీం అందరికీ హెల్ప్ చేస్తూ ఉంది కలిసిమెలిసి ఎదుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్